బాగుందండి ఇక్కడ ఇల్లులు అయితే చాలా బాగున్నాయి ఈ పాయింట్ వచ్చింది ఇక్కడ చూడండి అప్ ఎక్కుతున్నాము అప్పుకి వెళ్తున్నామండి చల్ చూడండి అప్ వెళ్తున్నాం మనము ఇదేన అన్నమాట స్టార్టింగ్ సో అడలి అనేది వచ్చేస్తుందండి మనకి అడలి వచ్చేస్తుంది చూడండి అడలి లొకేషన్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో ఇదంతా స్పాట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఇల్లు ఇక్కడ మనుషులు మనుషులు ఎవరు అంటే గిరిజనులు అండి బాగా వెనుకబడ్డ ప్రజలు సో వీళ్ళకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది కావాలి చాలా సపోర్ట్ కావాలండి వీళ్ళకి లొకేషన్ సూపర్ కదండి కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉంది చూడండి ఇప్పటి వరకు మనం అప్ ఎక్కాం కదా మళ్ళీ డౌన్ వస్తుందండి సో ఈ పైకి వెళ్ళాలండి లేదంటే ఎవరు వస్తున్నారు అడుగుదామా పని పదా అడుగు పదా బైక్ మీద వస్తున్నారు చూడండి మాకు ఇక్కడ లొకేషన్ మేము కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము ఇక అడలి ప్రాంతానికి ఇక్కడ అడుగుదాము కుడివైపు అని చెప్తున్నారండి కుడివైపు అంటే మరి అతనికి ఎట్ సైడ్ అతనికి తెలుసో లేదా మరి కుడివైపు అంటే సో మనం ట్రై చేద్దాం ఇదైతే లెఫ్ట్ అండి అతను చెప్తుంది ఏంటంటే కుడివైపు అనేసి చూద్దామండి సో అడలి అనేది ఎలాంటి ప్రాంతము ఏంటి మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు అడలి అనేది సో అందుకనే ఫస్ట్ టైం అనమాట సో మాతో పాటు నమ్మా మీకు కూడా అడలి అంటే ఏంటి ఆ లొకేషన్ ఏంటి ఎలా ఉంటుంది అన్ని చూపిస్తామండి చూడండి సో రైట్ పైకేనా ఆడాలి చాలా ఉందండి చూడండి ఇంకా చాలా దూరం ఉందంట మనకి ఆడాలి అనేది సో మనం వెళ్దాం అలా మనము మీకు చూపించడానికేనండి ఇదంతా కష్టం మీరు చూడొచ్చు ఏరియా ఎలా ఉంది చూడండి అప్పు చాలా అప్పు ఉందండి ఇక్కడ మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు అయితే మనం చాలా కష్టపడుతున్నాము బైక్ చాలా కష్టపడుతుంది వెళ్ళడానికి కానీ వన్స్ అటు సైడ్ నుంచి వచ్చినప్పుడు అయితే మనకి అంత డౌన్ గానే ఉంటది కాబట్టి మనకు అంత కష్టమేం అనిపించదండి చూడండి లొకేషన్ చూడొచ్చు దెబ్బకాయలు ఉన్నాయండి చాలా పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ దెబ్బకాయలు శ్మశానం వచ్చిందండి ఇక్కడ ఈ ఊరు వాళ్ళకు శ్మశానం అనమాట ఇది సో ఇక్కడ ఉంది బొక్కిడి గోడ అండి ఈ ఊరు పేరు బొక్కిడి గోడ దీని తర్వాత హడలి అనేది వస్తుంది మనకి చూడొచ్చు ఇది ఒక ఊరండి ఊరు కూడా అంత డెవలప్మెంట్ ఏం లేదండి ఎవరో ఎవరో కొంచెం సంపాదించుకున్నారు అట్లా కట్టుకున్నారు ఇల్లు ఊరు మొత్తం ఏసు ప్రభు ఉన్నట్టున్నారు లవ్ గాడ్ లవ్ ప్రభు